నిర్మిద్దాం మిత్రులారా ఈరోజు మనం మన చుట్టూ ఉన్న వస్తువులతో ఆసక్తికరమైన పద్ధతుల్లో ప్రాసాదం లేదా టవర్లు నిర్మించడం నేర్చుకుందాము అరే అప్పు నువ్వు ఏమి చేస్తున్నావు నేను ఈ అల్మారాలో పుస్తకాలు ఉంచుతున్నాను వాటి ప్రాసాదాలు తయారుచేస్తున్నాను కానీ అది మళ్ళీ మళ్ళీ పడిపోతోంది అప్పు ప్రతిసారి నువ్వు చిన్న పుస్తకాలను కింద మరియు పెద్ద పుస్తకాలను పైనా ఉంచుతున్నావు అందుచేత అలా జరుగుతోంది నువ్వు పెద్ద పుస్తకాలను కింద ఉంచి దానిపైన పుస్తకాలను ఉంచితే మాత్రమే అన్ని పుస్తకాలతో చేసిన ప్రాసాదం స్థిరంగా ఉండగలుగుతుంది అరే అవును ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను టవర్ నిర్మించడానికి పెద్ద పుస్తకాలు క్రింద మరియు దానిపైన చిన్న పుస్తకాలు ఉంచాలి అంటే పుస్తకాలను దాని పరిమాణానికి అనుగుణంగా పేర్చాలి అవును దిగువన ఉన్న పెద్ద పుస్తకం టవర్కు స్థిరత్వం సమతుల్యత మరియు బలాన్ని తెస్తుంది అది చిన్న పుస్తకాల బరువును ఆపగలుగుతుంది బాగుంది జగ్గు నీవు చాలా మంచి అవగాహన కలిగించావు పద ఆడుకుందాము అవును ఈ పెట్టెలో ఏదో ఉంది జగ్గు దాన్ని తెరువు అరే ఇవి వేర్వేరు పరిమాణాలు గల ఘన వస్తువులు నువ్వు ఈ ఘనాకృతుల పేర్లు చెప్పగలవా అవును ఈ పెట్టె ఘనాకారంలో అంటే క్యూబాయిడ్ ఆకారంలో ఉన్నది దీని ఆకారం ఘనం అంటే క్యూబ్లాగా ఇది జోకర్ టోపీలా శంఖు ఆకారం ఇది స్థూపాకారంగా ఉంది మరియు ఇది బంతిలా గోళాకారంగా ఉన్నది అరేవా నీకు ప్రతీదీ తెలుసు జగ్గు నీవు చెప్పగలవా ఈ ఘనాకృతులను ఉపయోగించి నీవు టవర్లు ఎలా తయారు చేయవచ్చో అవును అన్నిటికన్నా ఈ పెద్ద ఉపరితల ఘనచతురశ్రము అన్నిటికంటే కింద ఉంచాలి దానిపైన ఈ ఘనాన్ని ఉంచుదాం దానిపైన స్థూపాకారం మరియు అన్నిటికంటే పైన శంఖు ఆకారపు వస్తువు ఉంచుదాం అరే జగ్గు నీవు ప్రాసాదం కట్టడానికి గోళాకార వస్తువు ఎందుకు ఉపయోగించలేదు ఎందుకంటే ఒక గోళం యొక్క ఉపరితలం వక్రంగా ఉంటుంది మరియు దానితో ప్రాసాదం కడితే అది స్థిరంగా ఉండదు వా జగ్గు ఇప్పుడు నేను కూడా చేస్తాను చూడు మొదట నేను క్యూబును ఉంచాను దానిపైన స్థూపాకారం దానిపైన శంఖువాకారం దానిపై ఈ ఘనచతురశ్రంను అరే అరే ఇదిలా పడిపోయింది ఇలా ఇలాకయింది అరే అప్పు నీవు శంఖు ఆకారంలో ఉన్న వస్తువుపైన వేరే ఏదైనా వస్తువును ఉంచినట్లయితే ఇలాగే జరుగుతుంది ఎందుకంటే దాని యొక్క కొనపదునైనది టవర్ తయారు చేసేటప్పుడు ఇలాంటి వాటిని ఎల్లప్పుడూ పైనే ఉంచాలి అర్థమైంది నేను దానిని మళ్లీ కడతాను ఈ ఘనచతుశ్రం దిగువన ఉంచి దానిపైన ఘనం దానిపైన ఉన్న స్థూపాకారం ఒకటి మరియు దానిపైన శంఖు ఆకారం ఇదిగో ప్రాసాదం నిర్మించబడింది ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను గోళాకార వస్తువులను ఉపయోగించి మనం టవర్లు చేయలేమని మరియు టవర్ తయారు చేసేటప్పుడు శంఖు ఆకారంలో ఉన్న వస్తువును అన్నిటికంటే పైన ఉంచాలని చాలా బాగుంది అప్పు నువ్వు చాలా తెలివైనవాడివి సరే ఇప్పుడు నేను వెళతాను మళ్ళీ కలుద్దాం మరి బాయ్ బాయ్ అలాగే కాబట్టి పిల్లలు ఈరోజు మనం జగ్గు మరియు అప్పు స్థిరమైన ప్రాసాదాలను ఎలా నిర్మించారో చూశాము మీ చుట్టూ ఉన్న వస్తువులతో కూడా మీరు ఇలాంటి స్థిరమైన ప్రాసాదాలను నిర్మించడానికి ప్రయత్నించండి తరువాత వీడియోలో మనం ఉదాహరణలతో సమూహాలను లెక్కించడం నేర్చుకుందాము